नमस्कार टीवी सेवन न्यूज की स्वागत नेनु जय मुंदुगा वार्तलोनी मुख्यांशालु కాకినాడలో అక్రమాలకు పాల్పడుతున్న ఇస్క స్టాక్ పాయింట్ల సిబ్బంది అరెస్ట్ 4.5 టన్నుల ఇస్కను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన డిఎస్పి అరిటాకుల శ్రీనివాస్ రామచంద్రపురం హౌసింగ్ బోర్డ్ కాలనీలో గ్రామ వార్డు సచివాలయాలను జేసీ కీర్తి చేకూరి ఆకస్మిక తనిఖీ నవశకం రైస్ కట్ కొత్త రేషన్ కార్డులు పారిశుద్ధ్యం తదితర అంశాలపై సిబ్బంది పనితీరుపై సంతృప్తి జిల్లాలో పలు చోట్ల గణంగా వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన డ్వాక్రా మహిళలు పేదల ఇండ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూముల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినితిని బయటపెట్టడం ఖాయమని అక్రమ అరెస్టులతో టీడీపీ నేతల నిరసనలను ప్రభుత్వం నిలువరించలేదని అచ్యుతాపురం టీడీపీ నాయకులు అన్నారు. అచ్యుతాపుర త్రయంలో ఇండ్ల స్థలాల కోసం సేకరించిన భూముల్లో జరిగిన అవినీతి స్కామ్ను ఇళ్ల స్థలాలకు సేకరించిన భూమి వద్ద గురువారం అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి నిరసన వ్యక్తం చేయకుండా మాజీ ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతలను ఇళ్ల వద్ద పోలీసుల గృహ నిర్బంధం చేయడంపై ఆత్మా చైర్మన్ దత్తుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు తలపెట్టిన కార్యక్రమాన్ని మండల వ్యాప్తంగా అడ్డుకున్న పోలీసులు కరకుదురు గ్రామంలో దత్తుడును గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా సానా శ్రీను మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవినీతిని ప్రశ్నించే హక్కు కూడా తమకు లేదా అని మండిపడ్డారు. అచ్యుతాపుర త్రయంలో ఇండ్ల స్థలాలను 5 అడుగుల వరకు ఎత్తు చేసిన గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు ఇండ్ల స్థలాలు నీట మునిగిపోవడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అవినీతికి నిదర్శనమన్నారు. ఇండ్ల స్థలాలకు అనువుగా కాని భూమిని సేకరించిన అధికారులు అందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చిన నేతలపై చర్యలు తీసుకోవడం మాని తమను అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. ఇళ్ల స్థలాలు అడ్డుకోవడం మా ఉద్దేశ్యం కాదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామస్తుల కోరిక మేరకు అనువైన స్థలంలో ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు నోరు నొక్కే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈరోజు మా పక్క గ్రామం అచ్యుతాపురంలో లబ్ధిదారులకి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నారు. అది మేము దాన్ని ప్రశ్నించడానికి వెళ్ళాం. ఎందుకంటే లబ్ధిదారులకి ఇవ్వాలని అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఇవ్వాలని కోరుకున్నాం మేము. అది ప్రతిపక్షంగా మేము వ్యతిరేకించడం లేదు. కానీ ఆ ఇచ్చిన స్థలాలని కొంచెం నాణ్యత చూసి 5 అడుగుల లోతులో వాళ్ళ రేపు పొద్దున్న అది వరదలు వచ్చినాయంటే అక్కడ ముంపుకి బాగా ఇదైన ప్లేస్, అది అక్కడి నుంచే వాటర్ అది డ్రైనేజ్ దిగుతుంది. అటువంటి స్థలంలో బాగా ముంపు గ్రామంలో ఇచ్చారని ఒకటి, దాంట్లో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు లిమిటెడ్ వాళ్ళు 3 లైన్లు వేసుకుని వెళ్ళారు. అది అత్యంత ప్రమాదకరం. అది రేపు పొద్దున్న లబ్ధిదారులు గృహాలు కట్టుకునేటప్పుడు కంపల్సరీ అది అడ్డొస్తే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు, దానికి నష్టం జరుగుతుంది. అక్కడ ఏదైనా గోతులు తీసినా భారీగా ప్రమాదాలు జరుగుతాయి. ఆ ప్రమాదాలు వచ్చినప్పుడు అది దానికి ప్రభుత్వమే నాయకుల బాధ్యత వహించాలి. అందుకే దాన్ని ముందుగా మేము ప్రశ్నించడానికని వెళ్తే మా గొంతు నొక్కే ప్రయత్నంలో మా అధ్యక్షుల గారు మా నాయకుడు రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం, అలాగే మమ్మల్ని కూడా ఎక్కడికక్కడ ఇంటి నుంచి బయట రాకుండా అవసరం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మా డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపడం తప్పని మేము ప్రతిపక్షంగా కోరుకుంటలేదు. మంచి ఇళ్ల స్థలాలు, నాణ్యమైన స్థలాలు ఇచ్చి సురక్షితమైన ప్రాంతాలు ఇచ్చి ఎత్తైన ప్రదేశాలు అందరికీ అనుకూలంగా ఉండే ఇవ్వాలని మేము కోరుకున్నాం. అది అది తప్పకుండా భావించి మమ్మల్ని అవసరం చేయడం దుర్మార్గం. ఇది దుర్మార్గం చేయడం. ఇలాగే ప్రతి ప్రభుత్వం ప్రతి విషయంలో చాలా దుందుడికి వ్యవహారంగా వెళ్తుంది. ఈరోజు రథాలు తగలబడ్డం ఏంటి, విగ్రహాలు విజయవాడలో అమ్మవారు శివలో మాయమాడు ఏంటి, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వం మానుకుని ప్రజలకు ఏది మంచిగా చేయాలని కోరు ప్రతిపక్షంగా మేము కోరుకుంటాం. పెదపొడి మండలం పెదపొడిలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం గ్రామ కన్వీనర్ సమ్మంగి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. అనంతరం డ్వాక్రా మహిళలు ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా సామంగి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నేడు మహిళల మోముల్లో ఆనందాన్ని నింపుతున్నాయని వైఎస్ జగనన్నకు ముందు మహిళా లోకం తర్వాత మహిళా లోకం అనే చెప్పుకునేలా పరిపాలన కొనసాగుతుందని కొనియాడారు అమ్మఒడి పథకం క్రింద పేదింటి బిడ్డలకు ఏ కష్టం రాకుండా చదువుకునేందుకు తల్లుల ఖాతాల్లో ఏటా 15,000 నగదు ఇస్తూ ప్రతి తెలుగింటిలో చిరస్థాయిలో నిలిచిపోతారని అన్నారు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వ పథకాలు నేరుగా అక్క చెల్లెమ్మలకే దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగానే అమ్మఒడి వైఎస్ఆర్ కాపునేస్తం వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ భరోసా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో డ్వాక్రా వెలుగు కమిటీ కోఆర్డినేటర్ పుష్పలత కాకర సాయిబాబు కోర వీర్రాజు చౌదరి గార్లపట్టి అశోక్ పప్పు జాని ఇమ్మంది ప్రసాద్ అందుగుల అబ్బు నరల శ్రీను సామంగి వెంకటరమణ పల్లాంటి శివ చింతకింద రాము వైసీపీ గ్రామ నాయకులు కార్యకర్తలు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు మన మహిళలకు ఏదైతే హామీ ఇచ్చారో మన అక్క చెల్లెమ్మలకు ఏదైతే హామీ ఇచ్చారో హామీని ఎంత కష్టతరమైన పరిస్థితుల్లో కూడా మన రాష్ట్ర రెవెన్యూ పరిస్థితి బాగోలేనప్పటికీ మనకి కొన్ని వేల కోట్ల రూపాయలు మనకి రుణమాఫీకి గాను నిన్న 11వ తారీఖున 11 గంటలకి మన అందరి పొదుపు ఖాతాల్లో రుణమాఫీ సొమ్మును ఒక విడత సొమ్మును మనకి జమ చేయడం జరిగింది దానికి గాను మరి మనందరం కూడా మన ముఖ్యమంత్రి గారిని ఒక అన్నగా ఒక కొడుకుగా మనందరం ఎప్పుడూ మర్చిపోని రీతిగా మనకి చేసినటువంటి మేళ్ళు గత 15 నెలల నుంచి మనకి ఏదో రూపంలో మన మహిళలకి అండగా నిలబడుతున్న మన ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి ఆ రకమైన కృతజ్ఞతలు మనం అక్కడికి వినపడేలాగా మనందరం ఒకసారి చప్పట్లతో ఇప్పుడు ఒక గ్రూప్ వచ్చి 7 లక్షలు రుణమాఫీ జరిగిన సంఘాలు కూడా ఉన్నాయి అలానే మన ముఖ్యమంత్రి గారు గెలిచిన దగ్గర నుంచి మొదటగా మనకి అమ్మఒడి అని మన మహిళల ఖాతాల్లోకి వేయడం జరిగింది 15,000 రూపాయలు అలాగే మన లాక్డౌన్ సమయంలో ఏదైతే ఇళ్లలో మనకి ఏ పని లేకుండా ఇంట్లో ఉండిపోయామో ఆ సమయంలో ప్రతి కుటుంబానికి ఒక అన్నగా ఒక కొడుకుగా ఒక అలా తమ్ముడిగా మన మన కుటుంబాలకి ఒక 1,000 రూపాయలు చొప్పున మన కుటుంబాలకి పంపించడం జరిగింది అలాగే 2 సార్లు ర్యాషన్ మనకు ఉచితంగా ఇవ్వబడుతుంది అవన్నీ మనకు తెలిసినాయే కదండి అలాగే కాపు నేస్తం పేర్ల కాపులు మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే వైఎస్ఆర్ చేయూత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ఎవరైతే ఉన్నారో పెద్ద వయసు కలిగి అటు వృద్ధాప్యం కాకుండా మరి అటు యువకులుగా కాకుండా ఎవరైతే 45 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళందరికీ కూడా 18,750 రూపాయలు ఖాతాల్లో మీ ఖాతాల్లో జమ చేయడం జరిగింది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని పెదపొడి మండలం అచ్యుతాపురం గ్రామంలో నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పిలుపునివ్వడంతో ఉదయమే ఆయన స్వగృహమైన రామవరంలో గృహ నిర్బంధం చేయడం అమానుష్యమైన చర్య అని తెలుగుదేశం శ్రేణులు మండిపడ్డారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇండ్ల పట్టాల పంపిణీ సేకరణలో అవకతవకలు జరిగాయని వ్యవసాయ భూమిని ఇళ్ల పట్టాల పంపిణీకి సేకరించి హడావుడిగా ఇండ్ల పట్టాలు పంపిణీ చేద్దామని చూశారన్నారు ఈరోజు చిన్నపాటి వర్షాలకు ఆ భూమిలో సుమారు 5 అడుగుల మేర నీరు నిలిచిపోయి చూడడానికి చెరువును తలపిస్తుందని మండిపడ్డారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని వైసీపీ ప్రభుత్వం తమ తప్పులు బయటపడతాయనే భయంతోనే గృహ నిర్బంధం వంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతుందని ఎద్దేవా చేశారు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రంగ పెదపూడి మండలం ఏపీ త్రయం గ్రామంలో జరిగిన భూసేకరణలో జరిగిన అవినీతిని ప్రశ్నించడం కోసం అక్కడ జరుగుతున్న వ్యవహారాలపై నిరసన తెలియజేయడం కోసం ఒక కార్యక్రమం రూపొందిస్తే ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ఇవాళ పోలీసులు నన్ను ఉదయం నుంచి గృహ నిర్బంధం చేయడం జరిగింది నాతో పాటుగా పెదపూడి మండలానికి చెందిన నాయకులందరూ ఎక్స్ఎంపీపీ గారిని ఎక్స్జెడ్పీటీసీ గారిని మండల పార్టీ అధ్యక్షుల్ని నీటి సంఘం అధ్యక్షుల్ని ఆత్మ చైర్మన్ గారిని మొత్తం అందరి నాయకుల్ని కూడా అక్కడ కూడా గృహ నిర్బంధం చేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇవాళ మేము వెళ్ళేది విగ్రహాల ధ్వంసం కోసమో ఎవరినో హత్య చేయడం కోసమో అరాచకాలు సృష్టించడం కోసమో మేము వెళ్ళట్లా ఇవాళ మేము వెళ్ళిన కార్యక్రమం
ప్రజలకు సంబంధించిన కార్యక్రమం ఇవాళ అక్కడ దాదాపుగా 14 ఎకరాల నుంచి 18 ఎకరాల వరకు భూసేకరణ చేశారు పల్ల భూమిని సేకరించారు ఎమ్మెల్యే దనదాహంతో ఎమ్మెల్యేకి అవినీతి కోసం అనుగా ఉండే ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని అది సెలెక్ట్ చేస్తున్నప్పుడు మండల స్థాయి నాయకులు సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇతర గ్రామాల నాయకులు చెప్పారు ఇది వర్షం వస్తే మునిగిపోతుంది ఇది అనువైన ప్రదేశం కాదు నివాస యోగ్యమైన ప్రదేశం కాదు అని కానీ ఎమ్మెల్యే అవినీతికి అనుగా ఉంది పేదలకు నివాస యోగ్యంగా ఉందో లేదో తెలియదు కానీ ఎమ్మెల్యే అవినీతికి అనువుగా ఉండము కాబట్టి దాన్ని సేకరించారు 14 ఎకరాల భూమిలో నుంచి మధ్యలో నుంచి గెయిల్కి సంబంధించిన గ్యాస్ పైప్ లైన్ వెళ్తా ఉంది ఆ గ్యాస్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆ గ్యాస్ పైప్ లైన్స్ని 2 అడుగుల మేర కప్పెట్టారు దానిపైన అసలు గృహ నిర్మాణానికి పర్మిషన్ ఇస్తారా అధికారులు గ్యాస్ పైప్ లైన్ పైన గృహ నిర్మాణానికి అనుమతిస్తారా ఒకవేళ అనుమతి ఇచ్చి అక్కడ గృహ నిర్మాణం చేసినా రేపు ఏదైనా మనం కోనసీమలో అనేక గ్యాస్ ప్రమాదాలు చూస్తా ఉన్నాం అటువంటి ప్రమాదం ఏదైనా జరిగితే అక్కడ నివాసితులు కాబోయే వారి పరిస్థితి ఏమిటి వారి ప్రాణాలకు భద్రత ఏమిటి వారి పిల్లలకు భద్రత ఏమిటి ఇటువంటివేమీ ఆలోచించకుండా మరి ఎమ్మెల్యే చదువుకున్న వ్యక్తి ఒక మూర్ఖుడ వైద్య వృత్తిలో ఉన్నాడు చదువుకున్న వ్యక్తి ఒక మూర్ఖత్వంతో వ్యవహరించి ఇవాళ దాదాపుగా 5-600 మంది ప్రాణాలకి బలి తీసుకునే పరిస్థితి 5-600 మంది పట్టాలు ఇస్తూ ఉంటే దాదాపుగా ఒక్కొక్క ఇంట్లో 4 ఉన్న 2000 మంది ప్రాణాలను బలి తీసుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది అటువంటి పరిస్థితుల్లో నేను పట్టాలు ఇచ్చాను చేతులు దులుపుకున్నాననే వ్యవహారం ఇవాళ బయటికి తీసుకురావాలి గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకి దాదాపుగా 6 అడుగుల నీరు అక్కడ ఉంది మొన్న మేము పరిశీలనకి వెళ్ళాం తెలుగుదేశం పార్టీ బృందం చూస్తే 2 అడుగులు కప్పెట్టిన దాంట్లో 6 అడుగుల మేర నీరుంది ఈ విధంగా చిన్నపాటి వర్షాలకే 6 అడుగుల నీరు చేరే ముంపు ప్రాంతం మరోపక్క ప్రమాదకరమైన గ్యాస్ పైప్ లైన్ ఈ అన్నిటి మధ్యని అక్కడ 4-500 మందికి పట్టాలు ఇవ్వడం ఎంతవరకు శ్రేయస్కరం అనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం సాక్షాత్తు గుడ్డివాడిగా వ్యవహరిస్తున్న కళ్ళుండి కబోదిలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం కోసం ఇవాళ మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ పోలీసుల్ని పెట్టి మమ్మల్ని అణిచివేయడం ఇది నీతిబాహ్యమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి చర్యలతో ఇటువంటి పోలీసు రాజ్యంతో ప్రతిపక్షాలు నోరు నొక్కలేరు ప్రజలు నోరు నొక్కలేరు 2 రోజులుగా ఎమ్మెల్యేకి అవమానకర సంఘటనలు ఎదురైనాయి మొన్న దొంతమూరులో నిన్న బెక్కవోలులో 2 చోట్ల కూడా దళితులు ఎమ్మెల్యే కార్యక్రమాలను అడ్డుకున్నారు కార్యక్రమాలు జరగనివ్వకుండా వ్యతిరేకించారు ఎమ్మెల్యే తప్పనిసరి పరిస్థితుల్లో అవమాన భారంతో వెనుదిరిగి వచ్చేసిన పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే వాస్తవాలను గ్రహించకుండా తనకి డబ్బే ముఖ్యం ధనమే అన్నిటికన్నా కావాలి ప్రజల ప్రయోజనం అక్కర్లేదనే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇంకా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవాళ అచ్యుతాపురంలో అదేవిధంగా బెక్కవోలు మండలం కాపురంలో రంగంపేట మండలంలో అనేక గ్రామాల్లో భూసేకరణ ఏదైతే చేశారో ఇది తీవ్రంగా అవినీతి జరుగుతూ ఉంది ఒక్క కాపురం నాగార్జున ఫెర్టిలైజర్స్ ఇళ్ల స్థలాల సేకరణలోనే 30 కోట్ల రూపాయలకి ఇవాళ ఎమ్మెల్యే గ్రావెల్ అమ్ముకుంటా ఉన్నాడు చెట్లు అమ్ముకున్నాడు రంగంపేట మండలంలో 5 కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఇవాళ పెదపూడి మండలంలో దాదాపు 10 కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉంది మొత్తం భూసేకరణలో అనపర్తి ఎమ్మెల్యే 50 కోట్ల రూపాయలు కైంకర్యం చేస్తూ ఉన్నాడు దీన్ని ప్రజల ముందుకు తీసుకొస్తాం మాట్లాడితే ఎమ్మెల్యే మేము అవినీతికి పాల్పడలేదని మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఎంక్వైరీ చేయించండి విషయాలన్నీ నిరూపిస్తాం నువ్వు అవినీతి చేస్తున్నావో లేదో అనేది ప్రజల ముందు ప్రజా కోర్టులో నిలబడడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఇవాళ మమ్మల్ని స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కల్పించండి ఇలా పోలీసులతో గృహ నిర్బంధం చేసే విధానం సరైన విధానం కాదని ఎమ్మెల్యేకి
ఎతవ పలుకుతా ఉన్నా స్వేచ్ఛగా మమ్మల్ని మాట్లాడనివ్వండి బహిరంగంగా మాతో చర్చకు రండి మీరు అభివృద్ధి ఏం చేశారో మీరు సంక్షేమం ఏం చేశారో అవినీతి ఏం చేశారో బహిర్గతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దమ్ము ధైర్యం ఉంటే నీలో సత్తా ఉంటే వచ్చి మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు నీ తొత్తుల చేతో నీ అనుయాయుల చేతో మాట్లాడించడం కాదు నువ్వు మాట్లాడు నేరుగా నీకు విషయ పరిజ్ఞానం ఉంటే నువ్వు వచ్చి నేరుగా మాట్లాడు విషయ పరిజ్ఞానం లేదు అవినీతి దాహం తప్ప ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ జరిగిన చర్యని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా గర్భస్థ స్త్రీ శిశు మరణాలను నివారించవచ్చునని పెదపొడి మండలం రామేశ్వరం గ్రామంలో నిర్వహించిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి ఈఓపీఆర్డీ హరికృష్ణ సత్య అన్నారు. ఈ పథకంలో భాగంగా గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను నివారించడానికి మరియు సూక్ష్మ పోషకాలను అందించేందుకు అధిక పోషక విలువలు ఉండే పాలు, గ్రుడ్లు, చోడిపిండి, జొన్నలు, ఖర్జూరం, బెల్లం, చిక్కీస్ వంటి ఆహారంతో కూడిన సంపూర్ణ పోషణ కిట్లను గర్భిణీ స్త్రీలకు అందజేశారు. 3 నుండి 6 సంవత్సరాలలోపు పిల్లలకు బాలామృతం, పాలు మరియు గుడ్లు సరఫరా చేస్తున్నామని, వీటి ద్వారా గర్భస్థ మరియు బాలింత స్త్రీలకు, పిల్లలకు శరీరానికి అవసరమగు కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్స్, మినరల్స్ వంటి సూక్ష్మ ధాతువులను శరీరానికి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కొటకలపూడి చిన్నబాబు, గోపి, సుబ్రహ్మణ్యం, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ ఆరోగ్యప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంపూర్ణ ఆరోగ్య పోషణ కార్యక్రమం పథకం ఈరోజు రామేశ్వరం గ్రామంలో చేపట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా ఈ గ్రామానికి సంబంధించిన 30 మంది గర్భిణీలకు, 30 మంది బాలింతలకు పోషకాహారం అందించే వివిధ రకాలైన రాగిపిండి, పాలు, గుడ్లు, వేరుశనగ, ఎండు ఖర్జూరం ఇవన్నీ కిట్లు ఇక్కడ మన రామేశ్వరం గ్రామ పంచాయతీ వద్ద అందజేయడం జరిగిందండి. వీటన్నింటినీ కూడా ఈ గర్భిణీలు తీసుకుని తద్వారా మంచి ఆహారం పొంది ఏ విధమైన రక్తహీనత వగైరా లేకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలకు అంతా కూడా కృతజ్ఞతలై ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి పంపిణీ చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో సొసైటీ అధ్యక్షులు పిడుం సతీష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నవరత్నాలలో భాగంగా ఇచ్చిన హామీలే కాకుండా మరెన్నో మహిళా సంక్షేమ పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించడం చాలా సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో పోతాభక్తుల దొరబాబు, మైలవరపు దత్తు, మదినే మురళి, పిల్లల అశోక్, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన వైఎస్ఆర్ ఆసరా మరియు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పథకాలు అమలు కావడంతో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పూలపల్లి గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న బిక్కవోలు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో అన్ని మహిళలకే ప్రాముఖ్యత ఇచ్చి మహిళా పక్షపాతి అనిపించుకున్నారని అన్నారు. గత 12వ తారీఖున అర్హులైన మహిళలకు వైఎస్ఆర్ ఆసరా మరియు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అమలు కావడంతో తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, గ్రామ ప్రజలు పలువురు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు నవరత్నాల్లో భాగంగా మన గత 12వ తారీఖున వైఎస్ఆర్ ఆసరా పథకంలో భాగంగా పూలపల్లి గ్రామంలోని డ్వాక్రా మహిళలు సుమారు ఈ సంవత్సరం 1,50,00,000 రూపాయల లబ్ధి పొందారు. గత రాబోయే 4 సంవత్సరాల్లో 6,50,00,000 రూపాయల లబ్ధి వారికి మొదటి విడత, అలాగే 4వ విడత రుణమాఫీని పొందిన సందర్భంగా మహిళలందరూ కరోనా కాలంలో ఎక్కువ 1,640 మంది మహిళలు ఉన్నప్పటికీ మరి తక్కువ మంది మహిళలు వారికి కృతజ్ఞతగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతాపూర్వకంగా వారి చిత్రపటాలకి పాలాభిషేకం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రామచంద్రాపురం పట్టణం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో గల వార్డు సచివాలయం 9లో జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. నవశకం, రైస్ కార్డ్, కొత్త రేషన్ కార్డులు, పారిశుధ్యం, రెవెన్యూ, పలు అంశాలపై సచివాలయం పనితీరుపై అడిగి తెలుసుకుని సచివాలయం సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తేజస్వీరావు, మున్సిపల్ కమిషనర్ రాజగోపాలరావు, మహాలక్ష్మీ నాయుడు, విఆర్ఓ సాయి ప్రతిమ, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి సండే ప్రోగ్రామ్ ఉంటుంది, అప్పుడు ఈ వ్యవస్థ లేదు కాబట్టి ప్రతి సండే కూడా
ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించుకుంటే సోమవారం నుండి ప్రజా సంఘాల నేతలతో కలెక్టరేట్ వద్ద రిలే దీక్ష చేపడతామని పీపుల్స్ వాయిస్ కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు వెల్లడించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ జీజీహెచ్ కనీస వేతనాల కోసం జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ 31 రోజులుగా న్యాయమైన డిమాండ్స్తో విధులు నిర్వహిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం కిమ్మనకుండా కరోనా విపత్తులో నిమ్మకు నీరెత్తినట్లు మౌనం వహించడం ప్రజాస్వామ్య పాలన తీరుకు విరుద్ధమని రమణరాజు నిరసన వ్యక్తం చేశారు. జీజీహెచ్ పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్స్ పరిష్కరించని పక్షంలో సోమవారం నాడు నగర ప్రజల మద్దతుగా పీపుల్స్ వాయిస్ తరపున 10 మంది ప్రజా సంఘాల ప్రతినిధులతో కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి, కలెక్టర్ సమీక్షలు నిర్వహించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధంగా సంఘటితమైన పలవెల వీరబాబు నాయకత్వంలో వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు లక్ష్మీప్రియ, విజయ్ కుమార్, కళ్యాణ్ కుమార్, దుర్గాప్రసాద్, కృష్ణవేణి, తలుపులమ్మ, పుష్ప కుమారి, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జీజీహెచ్లో 31 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ వర్కర్లు మరి ఈ రోజున ఇన్ని కార్యక్రమాలు వరుసగా తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా కోతవేడు దూరంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, జిల్లా మంత్రి కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణితో వదిలివేయడమైనటువంటి చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ కరోనా వచ్చిన తర్వాత పత్రిక కానీ, మీడియాలు కానీ ఇవన్నీ కూడా మోగమైనటువంటి పరిస్థితుల్లో పాలకులు ఏం చేసినా వాళ్ళు ఇష్టారాజ్యంగా చెల్లుతున్నటువంటి ధోరణితో వారు పోతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లోనే ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఎందుకు కాకుండా మరి దూరం చేసినటువంటి పరిస్థితి జరిగింది. ఈ పరిస్థితులు ఇట్లాగే చేసుకుంటూ పోతే ప్రజలు మౌనంగా ఉంటారని అనుకుంటే అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రోజున జీజీహెచ్లో ఉన్నటువంటి శానిటరీ వర్కర్లకి సక్రమైనటువంటి వేతనాలు లేవు. వారి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేసేటువంటి పరిస్థితి లేదు. కరోనా సమయంలో వారు ఇక్కడ ఇన్ని రోజులుగా ఉంటున్నప్పటికీ కూడా వారి సమస్యను వేగవంతంగా పరిష్కారం చేయాలనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మరి వెంటనే చర్చల్లో దీనికి పరిష్కారం చేయాలి. అట్లా పరిష్కారం చేయకపోతే కాకినాడ నగరం నుండి మరి ప్రజా సంఘాల ద్వారాగా జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నాడు నిరాహార దీక్షను వీరికి మద్దతుగా చేయడానికి కూడా ముందుకు పీపుల్స్ వాయిస్ రావడం జరుగుతుందని ఈ సందర్భంగా వారికి మద్దతుగా తెలియజేసుకుంటూ స్థానిక ఎమ్మెల్యే గారు దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు తక్కువ ధరకే ఇసుక అందించాలనే మంచి సంకల్పంతో ప్రభుత్వం ఎక్కడికక్కడ స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి గృహ నిర్మాణాలకు ఇసుకను అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తుంటే కంచె చేను వేసినట్లుగా స్టాక్ పాయింట్ల సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్న సంఘటన కాకినాడలో వెలుగుచూసింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గుడారిగుంట స్టాక్ పాయింట్లో అసిస్టెంట్ శాండ్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లారీ ఓనర్, లారీ డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది కుమ్మక్కై ఎటువంటి బిల్లులు లేకుండా 183 యూనిట్లు ఇసుకను ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారని అన్నారు. ఇసుక విలువ 68,432 రూపాయలు ఉంటుందని అంచనా. ఈ అక్రమాన్ని గుర్తించిన అధికారులు సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్టాక్ పాయింట్లు సిబ్బందిని అరెస్ట్ చేసి వారి నుండి 4.5 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ అరిటాకుల శ్రీనివాస్ తెలిపారు. దాని ఇన్ఛార్జ్ అసిస్టెంట్ స్టాండ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ స్టాండ్ ఆఫీసర్ మసూర్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే అక్కడి నుంచి కొంత ఈ ఇసుక మిస్యూజ్ అవుతుంది, దాన్ని ఇంటర్నల్గా కొంతమంది సహకరిస్తున్నారు అని ఇవ్వడంతో ఎస్పీ ఆదేశాల మేరకు దీనికి ఎస్సీబీ ఎడిషనల్ ఎస్పీ ఓఎస్జీ గారు ఉన్నారు, సుమిత్ గరుడు గారు, వారు పర్యవేక్షణలో మన సిఐ గోవిందరాజు గారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఏ విధంగా అక్కడ ఏ విధంగా పిలిచి లేకుండా అక్కడి నుంచి ఇసుక దొడ్డిదారిని బయటకు వెళ్ళిపోతుందో కొంతవరకు ఛేదించడం జరిగింది. ఆ ఛేదించడంలో భాగంగా అక్కడ పనిచేస్తున్న అంటే ఇంటర్నల్గా వాళ్ళు స్టాండ్ ఆఫీసులు అక్కడ సిగ్నల్ ఆపరేటర్ ఒక అయినా గార్డు ఎక్సెట్రా అక్కడ కాపలా ఒకరు ఉంటారు, వాళ్ళ ద్వారా కొంత లంచాలకి వాళ్ళు మరిగి వితౌట్ ఎనీ ఇసుక బిల్ వాళ్ళు కొన్ని ఇసుక బయటికి ఎక్కువ తెలిసింది. దాంట్లో ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా జీపీఎస్ ద్వారా
టెక్నికల్ సపోర్ట్ ద్వారా మనం చేయటం జరిగింది. అంటే ఏ లారీ ద్వారా ఎలా వెళ్ళింది ఎక్కడికి అన్నది మన జీపీఎస్లో తెలిసిపోతుంది. అది ఆరు లారీలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది అరెస్ట్ చేయడం కావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే లారీ డ్రైవర్స్, అక్కడ లారీ ఓనర్లు, అలాగే ఇక్కడ పనిచేస్తున్న ముగ్గురు అక్కడ తెలియని వాళ్ళు ఎంతంత అన్నది ఇంకా మనం పూర్తిగా సమాచారం ఉంది. కొంత అంటే డెలిబరేట్ చేసి కొంతమంది వాళ్ళు కూడా పోతే బయటకు పోతారన్న ఉద్దేశంతో చేయించారు. మరొకసారి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది మిగిలిన వాళ్ళని అప్స్టాండింగ్లో ఉన్నారు, పర్టికులర్లీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్. లారీలు అయితే సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ ఓనర్లు డ్రైవర్లు కొంతమంది ఉన్నారు. అంతేకాకుండా ఈ ఆ శాండ్ ఒక డంప్ కాంట్రాక్టర్ ఉంటారు, ఆ కాంట్రాక్టర్ వాళ్ళ వాళ్ళని కూడా అది వాళ్ళ అఫీషియల్గా నేమ్స్ రావాల్సి ఉన్నాయి. అది కూడా డిస్ట్రిక్ శాండ్ ఆఫ్ డిస్టార్ పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒకసారి అరెస్ట్ చేయడం ప్రస్తుతం వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయగలరు. ఆరు లారీలు కూడా మనం యూజ్ చేస్తాం. మనకున్న ఆధారాలకి 182 మెట్రిక్ టన్నులు బయటకు వెళ్ళిందని తెలిసింది ఉన్న ఈ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ ద్వారా. ఇంకా ఎంత ఉందన్నది ఇంకా దర్యాప్తు చేస్తున్నాం. కొన్ని ఇంకా జీపీఎస్ మనం తీయవలసి ఉన్నాయి. దాంట్లో ఒక 4.5 లారీలు మన ఇసుక మనం సీజ్ చేసాం. దాదాపు 68,000 చిల్లర, దాదాపు 70,000 రూపాయలు ఇసుకల, అంటే ప్రస్తుతం అంటే మన చేసిన ఈ 182 మెట్రిక్ టన్నులు దాదాపు 70,000 రూపాయలు ఇంకా మనం గుర్తించాం. ఇంకా ఉంది, మనం ఒక అంచెలంచెలుగా మనం ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసుకుంటే వెళ్తే ఇంకా వస్తుంది. ఎందుకంటే మరొకసారి హెచ్చరిక కూడా చెప్తున్నాం, ఏ విధమైన ల్యాండ్ కూడా శాండ్ ఎటుపరిస్థితుల్లోనూ అఫీషియల్గా తెచ్చుకుంటేనే ఓనర్ ఎవరైనా బిల్డింగ్ పెట్టుకున్న వాడికి సేఫ్ సైడ్. ఎవరికో ఆర్దిత్యం ఎవరి పేరునో చేస్తున్నారు అనుకుంటే, మాకు ఏదో ఇస్తున్నారు ఏదో బయట బ్లాక్లో కొనేసుకుందాం అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అవి వీళ్ళందరికీ నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 2 రోజులు లేట్ అయినా ఈ వినియోగదారులకందరికీ మేము చెప్పేది ఏంటంటే బుక్ చేసుకునే తెచ్చుకోండి. ఒక ఫెసిలిటీస్ కూడా కల్పించారు. ఎందుకంటే బాగు లేకపోతే వెనక్కి ఇచ్చే ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి బల్క్గా తెచ్చుకునేటప్పుడు కూడా మీరు బుక్ చేసుకోండి ఆన్లైన్లో, ఈ శాండ్ తెచ్చుకోండి. ఈ మీడియట్స్ లేకపోతే మరొక బ్రోకర్లు చెప్పే ప్రలోభాలకు మీరు లొంగకండి. ఎందుకంటే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఏ లారీ ఎక్కడికి వెళ్తుంది అన్నది దానికి జీపీఎస్ ద్వారా తెలిసిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇలాగే మీకు కూడా బాధపడవలసి వస్తుంది. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో అక్రమాలకు పాల్పడుతున్న ఇసుక స్టాక్ పాయింట్ల సిబ్బంది అరెస్ట్. 4.5 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన డిఎస్పీ అరిటాకుల శ్రీనివాస్. రామచంద్రాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో గ్రామ వార్డు సచివాలయాలను జేసీ కీర్తి చేకూరి ఆకస్మిక తనిఖీ. నవశకం, రైస్ కట్, కొత్త రేషన్ కార్డులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సిబ్బంది పనితీరుపై సంతృప్తి. జిల్లాలో పలు చోట్ల ఘనంగా వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన డ్వాక్రా మహిళలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.